నిన్ననే ముఖ్యమంత్రికి కడప జిల్లా నుంచి ఒక ఎమ్మెల్యే వెళ్ళాడు, అయ్యా నీ రిపోర్ట్లు బాగాలేవన్నాడు. నా రిపోర్ట్లు బాగాలేవంటున్నావు, నీ రిపోర్ట్ బాగుందని అడిగాడు. ఎవరిని? ముఖ్యమంత్రిని అడిగాడు. అంటే కాదయా, వచ్చింది రిపోర్ట్ అన్నాడు. నీకెవరు చెప్పారు? నేనెక్కడ తప్పు చేయలేదు, ఎవరిని చంపలేదు, చంపిన వాళ్ళు ఎవరిని సపోర్ట్ చేయలేదు. అలాంటప్పుడు నా రిపోర్ట్ బాగాలేదు నువ్వు అంటున్నావు, అవినీతి అంటున్నావు, హోల్సేల్ అవినీతి జరుగుతా ఉంది రాష్ట్రంలోని, దేశం అంతా మాట్లాడుతున్నారు, దీనికి సమాధానం చెప్పమని ముఖ్యమంత్రిని అడిగాడు. దాంతో ముఖ్యమంత్రి ఇరిటేట్ అయిపోయాడు. నన్నే ఎదిరిస్తామని కొట్టుకునే పరిస్థితికి వచ్చారు. పక్కన ఒక పెద్ద మనిషి ఉన్నాడు, ఆయనే వైవీ సుబ్బారెడ్డి. ఆయన చేతులు పట్టుకొని అడుక్కొని బయట తీసుకొచ్చాడు. ఆ ఎమ్మెల్యే ఓటే అన్నాడు, నాకు సీట్ ఇవ్వకపోతే ఈ ముఖ్యమంత్రి ఎట్టుకెళ్ళొస్తాడు నేను చూస్తానని చెప్పాడంటే మీరు అర్థం చేసుకోవాలి, తిరుగుబాటు ప్రారంభమైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. ఎమ్మెల్యేలు కూడా తిరుగుబాటు చేశారు. ఈ తిరుగుబాటు ఇప్పటితో ఆగదు, ఇంకా ఎక్కువ పోతుంది. కడాన మీరు చూడబోయేది ఇప్పుడే ఖాళీ అవుతుంది. మనం గేట్లు ఓపెన్ చేస్తే సగం ఖాళీ అవుతుంది, ఎలక్షన్లు అవుతాయి, మొత్తం పార్టీ పార్టీయే ఖాళీ అయిపోయే పరిస్థితి వస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు పొన్నూరు కిలాడి, కిలాడే కదా, కిలాడి ఇప్పుడు గ్రావెల్ రోసీగా మారిపోయాడు. ఇప్పుడే మన కేజీఎఫ్ ఉంటుంది, కొన్ని దగ్గర కేజీఎఫ్ 2, 3 చేస్తే ఇక్కడ పీజీఎఫ్ పొన్నూరు గ్రావెల్ ఫీల్డ్. మొత్తం ఎక్కడ చూసినా కేజీఎఫ్ ను మరిపించే విధంగా ఇక్కడ కిలాడి మొత్తం దువ్వేశాడంటే చాలా గొప్పోడి తన్ని. గట్టిగా మీరందరూ 700 ఎకరాల్లో 2,000 కోట్ల రూపాయలు గ్రావెల్ తరలించాడు. మా పాపం నరేంద్ర పాపం అన్ని ప్రయత్నాలు చేశాడు, పోలీసులు తోసేశారు, కానీ ఎన్ని చేసినా నరేంద్ర మాత్రం పట్టు వదలకుండా విక్రమార్కుడు మారిగా పోరాడుతూనే ఉన్నాడు. ప్రతిపక్షాలపైన వేధింపులు, అధికారులకు బెదిరింపులు, చివరికి సొంత పార్టీలో ఖర్చు సాధింపులు, రేషన్ మాఫియా గొడవల్లో బార్నబాస్ అనే వ్యాపారి జ్ఞాపకుందా తమ్ముళ్ళు, చంపేశారా లేదా? అంటే ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తారో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. యామారద్దండి, అవతలుండేవాడు మారీచుడు, రకరకాల వేషాల్లో వస్తాడు, మోసాలు చేస్తాడు. 72 రోజులు అప్రమత్తంగా ఉండండి. ఓట్ల దొంగలు వస్తున్నారు, మీ ఓటే తీసేస్తారు, అది కూడా ఎప్పటికప్పుడు మీరు చెక్ చేసుకుని అప్రమత్తంగా ఉండండి. ఈ ఎన్నికలు ఒక హిస్టారికల్ ఎన్నికలవి, మన భవిష్యత్తు నిర్ణయించే ఎన్నికలు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలని మరొక్కసారి కోరుకుంటూ జగనన్న ఆశీస్సులతో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చేసుకునే అవకాశం కూడా మీకు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అండ్ మీ అందరికీ తెలుసు, ఎలక్షన్ వస్తుంటే సంక్రాంతికి దూడు బసవన్నలు ఎవరైతే వస్తారో అలా చాలా మంది వస్తారు. ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడు, ఇప్పుడు 4వ కృష్ణుడు బయలుదేరాడు. వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద దుమ్మెత్తిపోయడానికి వస్తున్నారే తప్ప వీళ్ళు అధికారంలో ఉంటే ఏం చేశారు, లేదా అధికారంలోకి వస్తే ప్రజలకి ఏం చేస్తామనేది చెప్పడానికి వాళ్ళ దగ్గర ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళకి చేయాలన్న మంచి మనసు లేదు. చెప్పాలి అంటే ఈ రాష్ట్ర పరిస్థితుల గురించి ఇక్కడ ఉన్న ఏం చేయాలో కూడా వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. కేవలం జగనన్నని ఓడించాలి, వాళ్ళు అధికారంలోకి వచ్చేయాలి అన్న ఆలోచన తప్ప మరొక ఆలోచన లేదు.
అలా ప్రజల గురించి ఆలోచించకుండా ప్రజలకి మంచి చేయాలన్న చిత్తశుద్ధి లేని ఆ ప్రతిపక్షాలు ఏవైతే గుంపులు గుంపులుగా వస్తున్నాయో వాళ్ళందరినీ కూడా తరిమి తరిమి కొట్టాలని ఇక్కడ ఉన్న అందరినీ కూడా చేతులెత్తి నమస్కరించి కోరుకుంటున్నా. ఎందుకంటే మీరు ఒక్కసారి అయ్యో పాపం అని 2014లో చంద్రబాబు నాయుడికి ఓటేసి గెలిపించినందుకు ఈ రాష్ట్రం ఎంత వెనక్కి వెళ్ళిపోయిందో మీ అందరికీ కూడా తెలుసు. ఒక్క అభివృద్ధి లేదు, ఒక్క సంక్షేమం లేదు, ఏది అడిగినా కూడా రాష్ట్రం విడిపోయింది, నష్టపోయింది, కష్టాల్లో ఉన్నామంటూ కుంటి సాకులు చెప్పాడు. కానీ ఈ మధ్యలోనే మీకు తెలిసింది, స్కీములు చేయడానికి డబ్బులు లేదు కానీ స్కాములు చేయడానికి బాగా డబ్బు ఉంది చంద్రబాబు నాయుడు దగ్గర అని అన్ని కేసుల్లో ఇరుక్కున్నాడు. తాత ఈ మధ్యలోనే బెయిల్ తో బయటకు వచ్చాడు కానీ ఖచ్చితంగా లోపలికి వెళ్తాడు, జీవితాంతం లోపలే ఉంటాడు. అలాంటి వ్యక్తి వల్ల మనకి ఎటువంటి ఉపయోగం లేదు. ఈరోజు ప్రజల కోసం తన తండ్రి గారు ఈ ప్రజల మొహాల్లో చూడాల్సిన చిరునవ్వుని చూడకుండానే వెళ్ళిపోతే ఆ చిరునవ్వుని చూడాలని రాజన్న పరిపాలన మళ్ళీ తీసుకొని రావాలి అని జగనన్న మీ కోసం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారు. మీకోసం ఎన్ని కష్టాలు, ఎన్ని అవమానాలు అనుభవించారు, అలాగే ఎన్ని తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టారో మీ అందరికీ తెలుసు. అయినా కూడా చిరునవ్వుతో కష్టాలని భరించి మీ అందరి ఆశీస్సులతో తిరుగులేని ముఖ్యమంత్రిగా వచ్చి ఈరోజు మీరు కోరుకున్నట్టుగానే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు పరుగులు తీస్తున్నారు. మీరు కోరుకున్నట్టుగానే మీ జీవితాల్లో వెలుగు నింపారు. మీరు కోరుకున్నట్టుగానే మీ పిల్లలకి బంగారు భవిష్యత్ ఇచ్చి మీ కుటుంబాలకి ఆరోగ్య సురక్ష ద్వారా ఈరోజు ఆశీర్వదిస్తున్న విషయాన్ని కూడా గమనించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మన కుటుంబంలో మన తండ్రి, మన అన్నదమ్ములు, మన భర్త, మన కొడుకు వీళ్ళే మన గురించి ఆలోచిస్తారు, మనకి ఏం కావాలి, ఏం చేయాలి అనేది. కానీ ఈరోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం, అప్పుడు వైఎస్ఆర్ గారు కానివ్వండి, ఇప్పుడు జగనన్న కానివ్వండి, మీ కుటుంబంలో ఒక కొడుకులాగా, ఒక తండ్రిలాగా, ఒక బిడ్డలాగా ఆలోచించి ప్రతి కుటుంబాన్ని కూడా తన సొంత కుటుంబంగా భావించి ఈరోజు ఆ కుటుంబంలో ఎంతమంది ఉంటే అర్హులు అంతమందికి కూడా సంక్షేమాన్ని అందిస్తున్నారు అంటే అది మనసున్న కుటుంబం. ఆ కుటుంబం ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి. ముఖ్యమంత్రిగా ఇంకా 20-30 సంవత్సరాలు అలాగే కొనసాగాలి. మన అందరి జీవితాలు, మన పిల్లల భవిష్యత్తు బాగుండే విధంగా ఈ రాష్ట్రం అభివృద్ధి వైపుకి మరింత స్పీడ్ గా ముందుకు వెళ్లే విధంగా మీ అందరూ కూడా సాయం గుర్తుకు ఓటేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.